హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నది విజయ్ ప్రభుదేవ, అజ్మల్ యాక్ట్ చేసి అండ్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే నచ్చలేదు. యాక్చువల్లీ టైటిల్ నేమ్ వచ్చేసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, బట్ ఈ మూవీ నేమ్ వచ్చేసి లైక్ ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది చెప్పాలి. అండ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేనైతే చెప్పాలి, సార్ ట్రైలర్ అయితే ఏం బాగాలేదు, మూవీ అయితే ఫ్లాప్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత కూడా అదే మాట చెప్తాను, మూవీ అయితే బాగాలేదు అండ్ మూవీ అయితే ఫ్లాప్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ 2008లో మనం చూసుకుంటే కనుక కెన్యాలో ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్లో మనం చూసుకుంటే కనుక లైక్ మైక్ మోహన్ వచ్చేసి తనైతే యురేనియం అయితే తీసుకెళ్తాడు. సో అప్పుడు విజయ్ అని వాళ్ళ గ్యాంగ్, సో వాళ్ళ గ్యాంగ్ మనం చూసుకుంటే కనుక లైక్ అజ్మల్ కానీ ప్రభుదేవ కానీ అండ్ ప్రశాంత్ కానీ, సో వాళ్ళందరూ అటాక్ చేసి ఆ ట్రైన్ని బ్లాస్ట్ చేసి అని అందులో మైక్ మోహన్ అయితే చంపేసి, సో వాళ్ళైతే ఆ యురేనియం అయితే రిటర్న్ అయితే తీసుకుంటారు, కట్ చేస్తే. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ట్విస్ట్ ఏంటంటే కనుక లైక్ మైక్ మోహన్ అనేవాడు బతికే ఉంటాడు. సో తను లైక్ విజయ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాస్టింగ్. సో ఈ క్యాస్టింగ్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫ్రెష్ క్యాస్టింగ్ అయితే ఉంది. సో లైక్ అజ్మల్ కానీ ప్రభుదేవ కానీ ప్రశాంత్ కానీ లైలా కానీ స్నేహ కానీ అండ్ లాస్ట్లో లైక్ శివకార్తిక్ అయితే ఒక క్యామియో అయితే ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ విజయ్కి మనం చూసుకుంటే కనుక స్నేహతో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అండ్ అదైతే బాగుంది. అండ్ తనకి ఇచ్చిన రోల్ అయితే తనైతే బాగానే చేస్తాడు. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. సో థాయిలాండ్లో మనం చూసుకుంటే కనుక ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అండ్ లైక్ రష్యాలో లైక్ ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఒక 30 మినిట్స్ స్టేడియం సీన్ అయితే ఉంటుంది అండ్ అది కూడా కొంచెం ఓకే. అండ్ డిఎచ్ టెక్నాలజీ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అది కొంచెం మనకి బాగాలేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది, బట్ ఈ మూవీలో చూసిన తర్వాత లైక్ డిఏజింగ్ టెక్నాలజీ అయితే కొంచెం బాగానే ఉంది. లైక్ జీవ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది విజయ్ది, సో అది మొత్తం డీ ఏజింగ్ టెక్నాలజీ మీద అయితే నడుస్తుంది. సో ఆ రోల్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న రోల్ ఉంటుంది మైక్ మోహన్తో, ఒక 10 to 15 మినిట్స్ రోల్ ఉంటుంది. సో అందులో కొంచెం మనకి డీ ఏజింగ్ టెక్నాలజీ మీద మిక్స్డ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, బట్ అదైతే పెద్దగా అయితే ఏమి ఉండదు, జస్ట్ ఒక 5 to 10 మినిట్సే ఉంటుంది. బట్ ఈ జీవో అనే క్యారెక్టర్ ట్రూ అవుట్ ద మూవీ అయితే ఉంటుంది. సో అందులో డీఏజింగ్ టెక్నాలజీ అయితే కొంచెం ఓకే. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే కనుక లైక్ స్టార్టింగ్ విజిల్ సాంగ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది అండ్ ఇంకొక మెలోడే ఉంటుంది. సో విజయ్ వాళ్ళ ఫ్యామిలీ అయిన స్నేహ అండ్ వాళ్ళ అబ్బాయి జీవన్ క్యారెక్టర్స్తో ఆ మెలోడీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ, అసలు స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకు ముందు మనం చాలా సినిమాలు అయితే చూసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక సూర్య యాక్ట్ చేసిన బందోబస్త్ అనే మూవీ కానీ అండ్ విశాల్, కాజల్ అండ్ సుసీంద్ర డైరెక్ట్ చేసిన లైక్ జై సూర్య అనే మూవీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అది ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే దగ్గర దగ్గర మూవీ అయితే 3 అవర్స్ అయితే రన్ అవుతుంది. సో అంత టైం అసలు ఈ స్టోరీకి అయితే అవసరం లేదు అసలు. సో ఈ స్టోరీ మొత్తాన్ని కట్ షాట్ చేసి 2 అవర్స్లో చెప్పుకుంటే కనుక మూవీ అసలు ఇంకా కొంచెం బాగుండేది. బట్ స్క్రీన్ ప్లే కూడా ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఈ మూవీ ట్రైలర్ చూసి మనం ఈ మూవీ చూస్తే కనుక లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనము 100% కాదు 200% మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అసలు లైక్ స్టార్టింగ్లో లైక్ ట్రైన్ బ్లాస్ట్ అవుతుంది, సో అప్పుడే మనం చెప్పేసేవచ్చు లైక్ మైక్ మోహన్ బతికే ఉంటాడని చెప్పి. అండ్ విజయ్ వాళ్ళ ఫ్యామిలీ థాయిలాండ్కి వెళ్ళినప్పుడు అప్పుడే మనం చెప్పేసేవచ్చు లైక్ వాళ్ళ మీద అటాక్ అయితే జరుగుతుంది అని చెప్పి. అండ్ విజయ్ మనం చూసుకుంటే కనుక తను రష్యా వెళ్ళినప్పుడు, సో అప్పుడే మనం చెప్పేసేవచ్చు. సో తన చనిపోయాడు అనుకునే తన కొడుకు అయితే బతికొస్తాడని చెప్పి. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఈజీగా మనం అయితే చెప్పేసేవచ్చు లైక్ ఎవరో ఒకరు విజయ్కి వెన్నుపోటు పడుస్తారని చెప్పి లైక్ ఈ మూవీలో అలా జరుగుతుంది. అండ్ క్లైమాక్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ఏదో ఒక ప్లేస్లో బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో అది ఎలాగైనా కాపాడని చెప్పి లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాము. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సాంగ్స్ ప్లేస్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు యువన్ శంకర్ రాజన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టింది అనే ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుంది. లైక్ పంజాబ్ మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయి, అవారా మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయి అండ్ ఆరవాడి మాటలకు అర్థాలే వేరే మూవీ సాంగ్స్ ఎలా ఉంటాయి, అసలు అన్నీ చేసిన యువన్ శంకర్ రాజా ఈ మూవీ సాంగ్స్ కొట్టింది అని చెప్పి నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ స్టార్టింగ్లో ఇంతక ప్లస్ పాయింట్ చెప్పినట్టు 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. బట్ లైక్ స్పార్క్ సాంగ్ అయితే ఉంటుంది, అసలు ఆ సాంగ్ అయితే అనవసరం అసలు ఈ మూవీలో. అసలు చాలా పెద్ద సీరియస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సాంగ్ అయితే వస్తుంది అండ్ ఆ సాంగ్ అయితే బాగాలేదు. అండ్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఇంకొక సాంగ్ ఉంటుంది లైక్ మైక్ మోహన్ అండ్ విజయ్ మధ్యలో వచ్చే సాంగ్, అది కూడా అస్సలు అయితే బాగాలేదు. సాంగ్స్ ప్లేస్మెంట్ అనేది ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్లో అసలు లైలా క్యారెక్టర్ అంటూ పెద్దగా అయితే ఏం మనకు కనిపించదు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ ప్రభుదేవ ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి మనకైతే అసలు అర్థం కాదు. చాలా చాలా సిల్లీ రీజన్స్ అయితే అని చెప్పి
ఈ మూవీలో అయితే వస్తాయి. క్లైమాక్స్ కొంచెం బాగున్నా సరే, బట్ అప్పటికే 2.5 అవర్స్ మూవీ అయిపోతుంది అండ్ అప్పటికే మనకి ఇంకా 2 లేట్. అసలు ఇంకొక ప్రతి ఒక్క బిట్ అనేది చాలా లాంగ్ అయితే ఉంటుంది. సో థాయిలాండ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది చాలాసేపు ఉంటుంది అండ్ రష్యాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అండ్ అది కూడా కొంచెము చాలా లాంగ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో విజయ్ అండ్ వాళ్ళ అబ్బాయి అయిన జీవ క్యారెక్టర్ మధ్యలో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కొంచెం బాగున్నా సరే బట్ ఆ థ్రిల్ మూమెంట్స్ ఆ టెన్స్ మూమెంట్స్ అనేది మనకైతే ప్రాపర్గా అయితే రాలేదు. అండ్ అసలు పేరుకే ఈ మూవీలో లైక్ విజయ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, బట్ ఇంటెలిజెంట్గా ఒక్క డెసిషన్ అయితే కూడా అసలు తీసుకోవడం అసలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందా చెప్పినట్టు ఈ మూవీకి ఒక రన్ టైం ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్ అసలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. స్టోరీలోకి పెద్ద ఉత్తదనం అంటుంటుంది స్క్రీన్ ప్లే అంతా, లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం అయితే ప్రీడిక్ట్ చేయగలుగుతాం. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి లైక్ ప్రభుదేవ వెన్నుపోటు పొడిచే విషయం. కానీ వన్స్ సెకండ్ హాఫ్లో లైక్ జీవో వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ అన్నీ కొంచెం బాగానే రాసుకున్నారు, బట్ అది కావాల్సిన ఇంపాక్ట్ అండ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వలేదు. దాంతో మనకి ఆ థ్రిల్ మూమెంట్స్ ఆ టెన్స్ మూమెంట్స్ అంటూ మనకి ఏదైతే రాదు. అసలు యోగి బాబు అసలు కంప్లీట్లీ వేస్టెడ్ అండ్ వైభవ్ రోల్ అయితే ఉంటుంది, అది కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది తప్ప ఏ మనకి ప్రాపర్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ డ్రాబ్యాక్ ఈ మూవీ ఎక్కడ జరిగింది అంటే స్టోరీలో అసలు జరిగింది, లైక్ స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండేది. అండ్ రన్ టైం కూడా చాలా ఎక్కువ, అసలు ఇలాంటి ఒక స్టోరీని 2 అవర్స్ లేదా మ్యాక్స్ 2-5 మినిట్స్లో చెప్పుకుంటే కనుక లైక్ మూవీ ఇంకా బెటర్గా ఉండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే కొంచెం కాదు చాలా డిసప్పాయింట్ చేస్తుంది అని ఇంత చెప్పిన నేను ట్రైలర్ రివ్యూలోనే అయితే చెప్పాను, షార్ట్లో అయితే చెప్పాను, ట్రైలర్ అయితే ఏం లేదు మూవీకి అయితే డిసప్పాయింట్ అని చెప్పి. అండ్ ఈ మూవీ కూడా అంతే లైక్ విజయ్ ఫిల్మోగ్రఫీ మనం చూసుకుంటే కనుక లైక్ బిగిల్ అనే సినిమా తర్వాత తన కెరియర్ అయితే పీక్ అయితే వెళ్ళిపోయింది. అండ్ బిగిల్ సినిమా తర్వాత లైక్ మాస్టర్ సినిమా అయితే వచ్చింది అండ్ ఆ మాస్టర్ మూవీ మీద అసలు మిక్స్డ్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో మాస్టర్ అందరూ చాలా చెత్త సినిమా వర్ష సినిమా అని చెప్పి అన్నారు. సో అప్పుడు బీస్ట్ అయితే వచ్చింది. సో బీస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది మాస్టర్ ఎంతో మంచి సినిమా అని చెప్పి. సో సిమిలర్ కూడా అంతే లైక్ బీస్ట్ అయిపోయిన తర్వాత లైక్ వారసుడు అనే సినిమా వచ్చింది. నాకు ఆ సినిమా మీద వచ్చిన నెగిటివ్ రివ్యూస్ అసలు రీసెంట్ టైమ్స్లో ఏ సినిమాకి అయితే రాలేదు. సో వారసుడు సినిమా చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది లైక్ బీస్ట్ ఎంత మంచి సినిమా అని చెప్పి. సో దాని తర్వాత లైక్ లియో అనే సినిమా అయితే వచ్చింది. ఆ లియో మూవీ సినిమా చూసిన తర్వాత అర్థమైంది లైక్ వారసుడు ఎంత మంచి సినిమా అని చెప్పి. సో ఇప్పుడు ఆ లియో మూవీ కూడా అంత అనుకుంటే రిజల్ట్ అయితే రాలేదు. లోకేష్ కనకరాజ్ కెరియర్ కూడా ఆల్మోస్ట్ అసలు పడిపోయే స్టేజ్కి అయితే వచ్చింది బికాస్ లియో సినిమా చూసిన తర్వాత. అండ్ ఇప్పుడు లైక్ లియో అయిపోయిన తర్వాత లైక్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది సో లియో ఎంత మంచి సినిమా అని చెప్పి. సో ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇంత చెప్పాలంటే లైక్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయితే కాదు, ఇది ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో దానికి అర్షాట్ చేస్తే కనుక లైక్ గోట్. సో గోట్ అంటే ఏంటి? బకరా. సో ఈ సినిమా కనుక మనం చూసామనుకో మనం బకరా అయిపోతాం. సో అంత వరస్ట్ సినిమా ఇది, బట్ కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి బట్ అన్ని వర్కౌట్ అయితే అవ్వలేదు. సో యాక్టర్స్ అందరూ కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తారు, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ డిఓజే టెక్నాలజీ అది వర్కౌట్ అయింది. బట్ ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? స్టోరీ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుతాయి తప్ప అప్పుడు ఆ టెక్నాలజీ అంతా ఎన్హాన్స్ అవుతుంది. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా లైక్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎంత బాగా పనిచేస్తుంది అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. బైక్ ఇలాంటి ఒక సినిమాలకు ఏంటంటే లైక్ రీరికార్డింగ్ అనేది కొంచెం హెల్ప్ అవ్వాలి అండ్ సీన్స్ని ఎలివేట్ అవ్వాలి. బట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక అసలు ఏ సీన్ని ప్రాపర్గా అయితే అసలు ఎలివేట్ అవ్వదు. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అసలు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్లాస్ అయితే ఉంది. లైక్ సింపుల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగాలేదు, లైక్ బాగాలేదని చెప్పడం కంటే నాకైతే మూవీ అయితే నచ్చలేదు. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 1 out of 5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే లైక్ సెకండ్ హాఫ్లో ఒక లిప్ లాక్ అయితే ఉంటుంది అండ్ అది వదిలేస్తే తప్ప మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 1 out of 5. ఏ విడో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రిక్వెస్ట్ కొన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.